అందరికీ నమస్కారం. గురువుగారు పత్రిక గారు ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ కార్యక్రమం ప్రారంభిద్దాం. మనం గత 24 టాపిక్స్ నుంచి ఒక విషయమే చెప్పుకుంటున్నాం. పత్రిక గారు చెప్పినటువంటి జ్ఞానపరమైన సందేశాల్లో ఒక విషయం ఏమిటంటే అది ఆత్మజ్ఞాని శరీరాన్ని పుణ్యక్షేత్రాలకు తీసుకువెళ్ళడం అనే విషయం మీద. ఆత్మను దర్శించడానికి శరీరంలోనికి వెళ్తాడు. ఇందులో చాలా అర్థం ఉంది. ఎందుకు తీసుకువెళ్ళడు అంటే పూజలు ఇవన్నీ చెయ్యడు. పూర్వం నుంచి వచ్చినటువంటి ఆచారాలు పాటించడు. ఎందుకు అంటే దేవుడి గురించి అవగాహన చేసుకున్నాడు, దేవుడి గురించి తెలుసుకున్నాడు. ఎంతో ఆ దేవుడి గురించి జ్ఞానాన్ని పొందాడు. అంచేత దేవుడి విషయంలో ఏం చేయాలో ఎలా చేయాలో తెలుసుకున్నాడు. విగ్రహం దేవుడు కాదు, ఆత్మే దేవుడు అన్నది తెలుసుకున్నాడు. గుడికి వెళ్తే విగ్రహాన్ని దర్శించినట్టు, తన శరీరంలోనికి వెళ్తే అసలైన సత్యమైన దైవాన్ని దర్శించినట్టు అన్నది అర్థం చేసుకున్నాడు. ఆత్మజ్ఞానికి ఈ రెండు వేరు చేసుకున్నాడు. ఒక పక్క విగ్రహము, ఓ పక్క ఆత్మ. ఓ పక్క విగ్రహము, ఓ పక్క ఆత్మ. ఆయన ఏం చేశాడు అంటే దైవం యొక్క లక్షణాలు ఒక్కొక్కటి తీసుకుంటూ పెద్దలు చెప్పిన ఇవన్నీ అన్ని గ్రంథాల్లోంచి వాటిలోంచి ఆ దైవం యొక్క లక్షణాలన్నీ చూస్తూ ఇవన్నీ విగ్రహంలో ఉన్నాయా లేదా అన్నది బేరీ చేసుకున్నాడు. బేరీజు వేసుకుంటే ఆ లక్షణాలన్నీ ఆత్మలో ఉన్నాయి కానీ ఎక్కడా విగ్రహంలో కనపడలా. అప్పుడు అర్థం చేసుకున్నాడు వాడు. ఏం చేసుకున్నాడంటే విగ్రహం దేవుడు కాదు, ఆత్మే దైవం అన్న సంగతి అర్థం చేసుకున్నాడు. ఓహో, ఇప్పటిదాకా నేను విగ్రహం దేవుడు అని చెప్పి విగ్రహాన్ని దర్శించడానికి వెళ్ళాను, అందుకే నాకేమి జీవితంలో సరైన ఫలితాలు ఏమీ రాలేదు. ఊరికే నేను చేయడమే కానీ నాకు రిజల్ట్స్ ఏమీ కనిపించలేదు. కానీ ఆత్మ అన్నదాన్ని ఇప్పుడే నేను తెలుసుకున్నాను కాబట్టి ఆత్మను ఆశ్రయించే ప్రయత్నం చేశాడు, చేస్తాడు ఆత్మజ్ఞాని. ఆత్మ అందరిలోనూ ఉంది, తన శరీరంలోనూ ఉంది అన్న సంగతి తెలుసుకుని తన శరీరంలోకి ఈ శ్వాసమే ధ్యాస ద్వారా ఆత్మను దర్శించడానికి, దైవాన్ని దర్శించడానికి ఆ ధ్యానంలో ధ్యానం చేస్తూ ఉంటాడు అన్నది తెలుసుకుని మరి ఆ శరీరంలోనికే వెళ్తాడు. ఎవరు అంటే ఆత్మజ్ఞాని. ఇదంతా విశ్లేషించుకున్నవాడు. ఇప్పుడు మనం కూడా ఏం చేస్తున్నామంటే అది తెలుసుకోవడానికే ఆ దైవం యొక్క లక్షణాలు కొన్ని తీసుకుని ఈ లక్షణాలు మరి విగ్రహంలో ఉన్నాయా లేదా అది మనం కంపేర్ చేసుకుంటున్నాం. నేను అందుకే రాసుకోండి ఇది అంటాను. నేను మళ్ళా మళ్ళా చూసుకోండి, రాసుకుని ఆ లక్షణాలు ఉన్నాయా లేదా అన్నది మనం చూసుకోవాలి. సరే, మనం 34 పాయింట్ల దాకా చెప్పుకున్నాం. ఇప్పుడు 35వ పాయింట్ దైవం యొక్క లక్షణాలు. లక్షణాలు అంటే లక్షణాలు ఉండవు, గుణాలు ఉండవు, ఏమీ ఉండవు. కానీ ఇంకా చెప్పుకోవడానికి ఆయన గురించి చెప్పుకోవాలంటే ఆయన అకల్పితుడు. అకల్పితుడు అంటే ఆకారము కల్పించలేరు, సృష్టించలేరు. ఆకారము కల్పించలేరు, సృష్టించలేరు. అంటే విగ్రహము ఆకారము
మరి ఒక శిల్పి తయారు చేశాడు, సృష్టించాడు. కొండలో ఒక పెద్ద రాయిని తీసుకొచ్చి దాన్ని ఒక శిల్పంగా తయారు చేశాడు. అంటే విగ్రహం అన్నది కల్పించినది, సృష్టించినది. కానీ దైవాన్ని ఎవరు సృష్టించలేరు, తయారు చేయలేరు, కల్పించలేరు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం కల్పించిన దాన్ని పట్టుకున్నాం, ఎవరో సృష్టించిన దాన్ని పట్టుకున్నాం. అకల్పితుడు, కల్పించలేని వాడిని పట్టుకోలేదు. ఎవడు సృష్టించలేని వాడిని ఎవరూ పట్టుకోలేదు. అంచేత మనము సృష్టించిన వాడు దేవుడు కాదు, మనల్ని సృష్టించిన వాడు దేవుడు అన్న విషయం ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి. మనము సృష్టించిన వాడు దేవుడు మనల్ని. మరి ఆయన ఎక్కడున్నాడు? అందరిలోనూ ఉన్నాడు, మనలోనూ ఉన్నాడు. ఆయన ఎలా పట్టుకుంటాం? ఒక్కటే మార్గం, శ్వాస మీద ధ్యాస. అది అంచేత ఇలాగ మనం చర్చించుకుంటూ ఉంటే తెలుస్తుంది. అంచేత ఈ 30వ పాయింట్ ఏంటంటే, భగవంతుడి లక్షణాల్లో ఆయన స్వయంభూ. స్వయంభూ ఇక్కడ మనకి కొన్ని గుళ్ళల్లో చెప్తూ ఉంటారు, ఈ గుళ్ళో ఉన్న విగ్రహం దేవుడు అని అంటారు అనుకోండి వాళ్ళు, ఈయన స్వయంభూ అంటూ ఉంటారు. చాలా మందికి అర్థం కాదు, స్వయంభూ అంటే ఏదో చాలా పవిత్రమైంది, చాలా ఇది అనుకుంటూ దానికి స్పెషల్గా వెళ్తూ ఉంటారు. స్వయంభూ అంటే గుర్తుపెట్టుకోండి, ఎవరి చేత సృష్టింపబడని వాడు. తనకు తానుగా ఉన్నవాడు. అంతేకాదు ప్రాణ ప్రతిష్ఠ కూడా చేయలేరు. వాళ్ళు ఏమని చెప్తారంటే, అదేటండి విగ్రహం సృష్టించింది తయారు చేసిందే కదా, మీరు స్వయంభూ అంటారేటి అంటే, అదేమి ఎవరు సృష్టించింది కాదు నాయన అని ఏదో ఆ పురాణాల్లోనే ఏదో కథ చెప్తారు, దానికి అదే అలా అయిపోయింది అంటూ ఉంటారు. అవి ఏమీ కాదు, గుర్తెట్టుకోండి. సృష్టిలో కోట్ల సంవత్సరాల నుంచి ఈ సృష్టి జరుగుతూనే ఉంది. ఇవాళ కాదు ఇది, ఈ యొక్క హిందీ మతం, ఈ విగ్రహారాధన, ఇదంతా కొన్ని వేల లక్షల సంవత్సరాల నుంచి అలాగా కొనసాగుతూనే ఉంది. చూస్తే ఎంతోమంది రాజులు పూర్వకాలం ఉన్నప్పుడు వాళ్ళు ఎన్నో ఈ ఆలయాలు కట్టించారు, ఈ విగ్రహాలు తయారు చేయించారు. కాలక్రమేణా ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల ఈ తుఫాన్లు లేకపోతే ఈ భూకంపాలు ఇలాంటి వాటి వల్ల ఏమైంది అంటే ఎన్నో మార్పులు జరిగినాయి సృష్టిలో. మనం చూస్తున్నాం ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయింది అంటారు. అలా ఎన్నో మునిగిపోయినాయి, ఎన్నో చరిత్రలు సమసిపోయినాయి,
మళ్ళా కొత్త ఇయో వస్తున్నాయి. ఈ సహజం అది. అలా ఎప్పుడో తయారు చేసింది, ఇప్పుడు ఎక్కడో బయటపడింది. వాళ్ళేమంటారు, ఇది ఎవడు చేసింది కాదు, మేము చేయించింది కాదు, అది స్వయంభూ అని చెప్పి దాన్ని స్పెషల్గా తీసుకొచ్చి పెట్టి చేస్తూ ఉంటారు. అంచేత ఓ 100 సంవత్సరాల క్రితం జరిగిన ఏ మనకు తెలియట్లా, 1000 సంవత్సరాల క్రితం జరిగింది మనకేం తెలుస్తుంది, 100,000 సంవత్సరాల క్రితం జరిగింది మనకేం తెలుస్తుంది. కానీ ఏది ఏమైనా ఆయనకి రూపం లేదు, ఆయనకి రూపం లేదు, ఆయన స్వయంభూ. ఎవరి చేత సృష్టింపబడినవాడు? ఎవడు సృష్టించలేరు. ఆయనకి పుట్టుక లేదు, చావు లేదు. ఆయన నుంచే ఈ సృష్టి అంతా ఉద్భవించింది. ఏదైతే మనం చూస్తున్నామో, ఈ లోకాలు, ఈ ప్రపంచం, ఇవన్నీ కూడా ఆయన నుంచి ఉద్భవించినవే. అంచేత ఏమిటంటే తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే నేను మొదటి నుంచి ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటి అంటే, బుద్ధి వికసింప చేసుకోండి ఫస్ట్. ఎవడైనా సరే చేయవలసిన పని, ఇంకేమీ లేదు, జ్ఞానంలోకి వచ్చిన వాళ్ళు ఫస్ట్ మీ బుద్ధి వికసింప చేసుకోండి, తీవ్ర ధ్యానం చేయండి. మీ బుద్ధి వికసింప చేసుకోవాలి, మనసును శుద్ధి చేసుకోవాలి, ఫస్ట్ స్టెప్ అది. అక్కడ మీకు అన్నీ అర్థమవుతాయి, ఒకడు చెప్పక్కల. అర్థమైన వెంటనే ఆచరణ వస్తుంది. ఆచరణ రాలేదు అంటే అర్థం కాల, అర్థం కాలేదు అంటే ఇంకా బుద్ధి వికసింపలేదు. అది తెలుసుకోవాలి మనం. అది అంచేత ఇక్కడ ఏం చెప్పుకున్నామంటే, ఆయనకి భగవంతుడికి ప్రాణ ప్రతిష్ఠ చెయ్యలేరు అని చెప్పుకున్నాం. ఇది కూడా మనం కొంచెం ఈ పాయింట్ కూడా తెలుసుకోవాలి. మీరు చూడండి, కొత్తగా గుండు కట్టినప్పుడు ఏం చేస్తారంటే, ఎవరో శిల్పి చేత ఆ విగ్రహాన్ని తయారు చేయించి దాన్ని తీసుకొచ్చి ఆ గుళ్ళో ప్రతిష్ఠించి దానికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. ఆ గుళ్ళో పెట్టి ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. అది అయిన తర్వాత అందరూ ఆరాధనలు, దర్శనాలు ఇవన్నీ చేస్తారు. ఆ విగ్రహం తీసుకొచ్చినంత మాత్రాన ఆ పనేం చేయరు. అది గుళ్ళో పెట్టి దానికి ప్రాణ ప్రతిష్ఠ చేశాక అప్పుడు అది పూజకు అర్హమైంది అంటారు. అప్పుడే అందరూ వెళ్ళి దాన్ని ఆరాధించడం, దర్శించడం అన్నీ చేస్తూ ఉంటారు. సరే, ఇక్కడ ప్రాణ ప్రతిష్ఠ అయ్యింది అని చేత మనం పూజించుకోవచ్చు అని చేస్తున్నారు. అసలు ప్రాణ ప్రతిష్ఠ అంటే ఏమిటి అన్నది ఎవ్వరూ ఆలోచించట్ల. ముందు తెలుసుకోవాలి అసలు ప్రాణ ప్రతిష్ఠ అంటున్నారు, ప్రాణ ప్రతిష్ఠ అంటే ఏంటి. స్వయంభూ అనగానే వెళ్ళి ఏగబడ్డం కాదు, స్వయంభూ అంటే ఏంటి తెలుసుకోవాలి. ప్రాణ ప్రతిష్ఠ అంటే ఏమిటి గుర్తుపెట్టుకోండి. ఆ విగ్రహంలో ప్రాణాన్ని ప్రతిష్ఠించడం అంటే విగ్రహానికి ప్రాణం పోయడం.
ప్రాణం పోయడము అంటే దేవుణ్ణి అందులో ప్రతిష్ఠించడం, దేవుణ్ణి అందులో ఉంచడం. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆ ప్రాణమే దేవుడని వారి ఉద్దేశం. అందుకే ప్రాణ ప్రతిష్ట అన్నారు. దేవుని ప్రతిష్ట అలా ప్రాణ ప్రతిష్ట అన్నారు పండితులు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, ప్రాణ ప్రతిష్ట చేశాము ప్రతిష్ఠించాము అంటే దేవుణ్ణి ప్రతిష్ఠించాం. అంటే వాళ్ళ ఉద్దేశం ప్రాణమే దేవుడు. సరే, ఇక్కడ మీరు గుర్తుంచుకోండి, దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది అంటే విగ్రహము దేవుడు కాదు, అందులో ఉన్న ప్రాణమే దేవుడు అని మనకు అర్థమవుతుంది. వాళ్ళు పండితులు చెప్పేదాన్ని బట్టే, వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మరి విగ్రహం దేవుడు కాదు, విగ్రహంలో దేవుడు లేడు, అందుకే వీళ్ళు ప్రాణ ప్రతిష్ఠ చేశారు. విగ్రహంలో దేవుడు ఉంటే ప్రాణ ప్రతిష్ఠ చేయవలసిన అవసరం ఏమొచ్చింది? ఈ పాయింట్ ఒక్కసారి ఆలోచించాలి అందరూ. చాలామంది అడుగుతారు మనకి ఈ విగ్రహారాధన గురించి చెప్తుంటే, అడిగారు, అడుగుతూ ఉంటారు, అడిగారు. ఏమంటారంటే భగవంతుడు సర్వాంతర్యామి అంటారు కదా, మరి అలాంటప్పుడు విగ్రహంలో ఉండడా? మరి విగ్రహంలో కూడా ఉన్నట్టే కదా. మరి అంచేత మేము విగ్రహాన్ని ఆరాధిస్తే ఆ దైవాన్ని మేము ఆరాధిస్తున్నట్టే కదా అని చెప్పి అడుగుతారు, డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తారు. సరే, విగ్రహంలో ఉన్నాడు అనుకున్నాం. ఉంటే మరి ఈ ప్రాణ ప్రతిష్ఠ చేయవలసిన అవసరం ఏమొచ్చింది? ఈ ప్రశ్న వేసుకోవాలి. వాళ్ళు ఇంత లోతు ఆలోచించరు. విగ్రహంలోనే దేవుడు ఉంటే అన్నిట్లోనూ దేవుడు ఉన్నాడు, విగ్రహంలో దేవుడు ఉన్నాడు, మరి ప్రాణ ప్రతిష్ఠ ఎందుకు చేశారు? ఆ పండితులే చేశారు కదా, పెద్దలే చేశారు కదా, అంటే లేడనేగా. వాళ్ళు అంగీకరించినట్టేగా. ఇంకా ఏమంటారంటే ప్రాణ ప్రతిష్ఠ చెయ్యకపోతే పూజకు అర్హం కాదంటాడు. ప్రాణ ప్రతిష్ఠ చేసిన విగ్రహమే పూజకు అర్హము అంటారు. ఎందుకు? ప్రాణ ప్రతిష్ఠ చేసిన దాంట్లోనే దేవుడు ఉంటాడు, ప్రాణ ప్రతిష్ఠ చేయని ఆ బొమ్మలో దేవుడు ఉండడు అని చేత అది పూజకు అర్హం కాదు అంటారు. అందుకే మీరు చూడండి, గుడి బయట ఉన్నటువంటి బొమ్మలు విగ్రహాలు ఎవరు ఆరాధించరు, చూసి వెళ్ళిపోతూ ఉంటారు వాటి అందాన్ని ఆస్వాదిస్తూ. గుళ్ళో ఉన్న విగ్రహము, ప్రాణ ప్రతిష్ఠ చేసిన విగ్రహం, దాన్నే ఆరాధిస్తూ ఉంటారు. మరి బయట ఉన్న వాటిని ఎందుకు ఆరాధించరు? నిజంగా ఈ పాయింట్ ఆ ప్రశ్న అడిగిన వాళ్ళు ఆ బుర్ర అంతవరకే పనిచేస్తారు. ఉంటే ఆవిడే, ఈ ప్రశ్న అడిగిన ఆవిడే లోపల విగ్రహాన్ని ఆరాధిస్తుంది కానీ బయట ఉన్న విగ్రహాలు కానీ ఏ బొమ్మని ఆరాధించవు. కొన్ని కొన్ని గోళల్లో ఎన్ని ఉంటాయో, ఎన్ని రకాల బొమ్మలు ఉంటాయో, వాటిని ఎందుకు ఆరాధించరు? మరి అందులో ఉన్నాయి కదా, లో ఉన్నదాన్నే ఎందుకు పట్టుకుంటారు ఇల్లు? అన్నిట్లోనూ ఉంటే మళ్ళీ ఆ పాయింట్ అడుగుతారు. సర్వాంతర్యామి అంటారు కదా, సరే నీకు ఆ పాయింటే నువ్వు తీసుకుంటే అన్నిట్లోనూ ఉంది, మరి అన్నిటినీ ఎందుకు పవిత్రంగా చూడవు, అన్నిటినీ ఎందుకు ఆరాధించావు? ఆ ప్రశ్న వేసుకోరు, ఆలోచన రాదు వాళ్ళకి. నేను చెప్పాను కదా ఇది పని చేయదు వాళ్ళకి.
సరే కొంచెం ఆలోచించండి, ఒప్పుకుందాం. ఆయన సర్వాంతర్యామి విగ్రహంలో ఉన్నాడు అన్న మాట ఒప్పుకుందాం. కాదని ఎందుకు అనాలి? ఓ శిల్ప ఏం చేశాడు అంటే ఒక రాయిని పాలరాయో లేకపోతే ఇంకో రాయో తీసుకొచ్చాడు, రెండు ముక్కలు చేశాడు. శిల్ప ఏదైనా చేస్తాడు. హిందువులు అడిగితే కృష్ణుడు విగ్రహం తయారు చేశాడు, క్రిస్టియన్లు అడిగితే జీసస్ విగ్రహం తయారు చేశాడు. అదే రాయ ఒక భాగాన్ని కృష్ణుడు విగ్రహం, ఇంకో భాగంలో జీసస్ విగ్రహం. ఇప్పుడు అందులో దేవుడు లేడా అని అడిగిన వాళ్ళు మీరు గమనించండి, కృష్ణుడు విగ్రహాన్ని పూజిస్తారు కానీ జీసస్ విగ్రహాన్ని ద్వేషిస్తారు. అసూయ పడతారు, ఇష్టపడరు. వీళ్ళే అన్నారు ఇక్కడ అన్నిట్లోనూ ఉంటాడన్నారు, మరి విగ్రహంలో ఉండడా? సరే ఉంటాడు. జీసస్ విగ్రహంలో ఉండడా? కృష్ణుడు విగ్రహంలో ఉండే దేవుడు జీసస్ విగ్రహంలో ఉండడా? ఉంటాడు. మరి ఎందుకు ద్వేషిస్తున్నావు? దానికి ఆన్సర్ లేదు. చెప్పలేరు. వాళ్ళకి ఎంతసేపు అంతవరకే, వాళ్ళు చేసేది కరెక్టు అని నిరూపించుకోవడానికే కానీ అంతకన్నా ఆలోచించరు. ఆలోచిస్తే తెలుస్తుంది. ఇక్కడ ఏం చేస్తారు? ప్రాణప్రతిష్ఠ చేసేవాళ్ళు విగ్రహం చేసినంత మాత్రాన దేవుడు ఉన్నట్టు కాదు, ప్రాణప్రతిష్ఠ చేస్తేనే దేవుడు ఉన్నట్టు, అదే పూజకు అర్హం అంటారు. అది ఇంకేత ఇక్కడ మనం చాలా ప్రశ్నలు వేసుకోవాలి. ఎందుకంటే నేను కూడా వెంకటేశ్వర స్వామి మందిరం నిర్మించడం జరిగింది. తెనాలిలో మంచి శిల్పులు ఉన్నారు, ఎంక్వైరీ చేస్తే అక్కడ బాగా చేస్తారన్నారు. అక్కడ ఆర్డర్ ఇచ్చాను నేను. వాళ్ళు అలాగే ఏదో పెద్ద రాయి తీసుకొచ్చి దాన్ని అక్కడ చెక్కడం మొదలెట్టారు. వారం వారం వెళ్ళి చూసేవాడిని. చూస్తే వాళ్ళు ఏం చేసేవారు అంటే ఆ రాయి మీద ఎక్కి చెక్కేవారు, చెక్కులు తీసేసేవారు. మొదట్లో నాకు అంత అనిపించేది కాదు, రాయి మీద ఎక్కి కూర్చుంటే కాళ్ళు పెడితే అంత ఏమి అనిపించేది కాదు. మెల్లిమెల్లిగా ఒక నెల అయ్యేసరికి ఆకారం వచ్చేసింది, అక్కడ వెంకటేశ్వర స్వామి ఆకారం వచ్చేసింది. అప్పుడు కూడా వాళ్ళు ఎక్కుతున్నారు. ఉన్ని తస్సదియ్యా, వెంకటేశ్వర స్వామిని ఎక్కి తొక్కుతున్నారేంటి వీళ్ళు అనుకున్నా. నా డౌట్ అక్క. ఒకసారి నా కాలు తగిలింది అక్కడ. తగిలితే ఎంత అపచారం చేశాను నేను అని దానికి ఏదో ప్రాయశ్చిత్తం చేసుకున్నాను. ఏదో ఇన్ని రోజులు ఆ నామాన జపించాలనో ఏదో పెట్టుకున్నాను ఆ దోష పరిహారంగా. అప్పుడు పరిస్థితి అది. అడిగాను ఆయన, ఏమయ్యా వెంకటేశ్వర స్వామిని మనం పూజిస్తాం కదా, మీరేంటి అలా తొక్కేస్తున్నారు? దానికి మళ్ళ ఓ రీజన్ చెప్పారు. మనకి సంతృప్తి కలిగించే విధంగా ఏం చెప్పారంటే, ఈ విగ్రహం అంతా తయారైపోయినా కూడా ఇది రాయేనండి, ఎప్పుడైతే మేము ఆఖరిలో కళ్ళు పెడతామో అప్పుడు దేవుడి కింద లెక్క, ఇంకప్పుడు మేమేమి తొక్కమండి, మొత్తం పూర్తి చేసుకుని ఇంక పని లేదు అనుకున్నప్పుడు అప్పుడు మేము కళ్ళు పెడతాము. ఆ కళ్ళు ఎప్పుడైతే పెట్టామో ఇంకప్పుడు దేవుడి కింద లెక్క వస్తాడు, ఇంకప్పుడు మేము తొక్కమండి అన్నాడు. ఓహో అనుకున్నా, కళ్ళు పెట్టేదాకా తొక్కాడు. నాకేమో
తొక్కడం ఏంటి అని అనిపించేది. శిల్ప అలా చెప్పాడు, ఇక్కడికి వచ్చాక ఆ కళ్ళు పెట్టి దేవుడు అని ఆడన్నాడు, కానీ ఇక్కడికి వచ్చాక వీళ్ళేమన్నారంటే అబ్బే ఇది ప్రాణప్రతిష్ఠ చేయాలి, ప్రాణప్రతిష్ఠ చేస్తేనే అందులో దేవుడు ఉన్నట్టు, లేకపోతే ఆ దేవుడు కాదు బొమ్మ అని చెప్పి అన్నారు. సరే అలా అయితే ప్రాణప్రతిష్ఠ చేయండి అని చెప్పి అన్నాం. అప్పుడు చేశారు వాళ్ళు. మరి ప్రాణప్రతిష్ఠ అంటే చాలామంది పండితులు వచ్చారు, ఎంతోమంది వచ్చారు. వచ్చి 3 రోజులు దానికి రకరకాల కార్యక్రమాలు చేసి అన్ని రకాలు చేసి మరి దాన్ని తీసుకెళ్ళి ఆ మందిరంలో ప్రతిష్ఠించి అన్ని పూర్తి చేసి ఏమన్నారంటే ప్రాణప్రతిష్ఠ పూర్తయింది అన్నారు. ఇంకా మీరు ఈరోజు నుంచి ఆరాధనలు చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు అని చెప్పి అన్నారు. అప్పటి నుంచి యథావిధిగా చేయడం మొదలెట్టాం. అక్కడేమో కళ్ళు పెట్టేదాకా దేవుడు కాదన్నాడు, ఇక్కడికి వచ్చాక ప్రాణప్రతిష్ఠ చేస్తే కానీ ఆ దేవుడు కాదన్నాడు. సరే అప్పుడు నాకేమీ అనిపించలేదు, ఓహో అని చెప్పి ఊకొట్టి మన పని అలా చేసుకెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఈ మార్గంలోకి వచ్చాక, ఈ ధ్యానం బాగా చేశాక, బుద్ధి వికసించాక ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తూ ఉంటే చాలా ప్రశ్నలు వస్తున్నాయి, చాలా ప్రశ్నలు వస్తున్నాయి. ఏమిటంటే నాకు వచ్చిన ప్రశ్నలు, మరి వీళ్ళు నిజంగా ప్రాణాన్ని ఒక విగ్రహంలో ప్రతిష్ఠించగలరా? అంటే చేశాం కదా అన్నారు. సరే చేశావు, ప్రాణాన్ని ప్రతిష్ఠించానన్నావు. నువ్వు ప్రతిష్ఠించావా లేదా అన్నది మనకు ఎలా తెలుస్తుంది? నువ్వేం చేశావు? మంత్రాలు చదివావు. మంత్రాలు చదివినంత మాత్రాన ప్రాణాన్ని అందులో ప్రతిష్ఠించినట్ట, ఉంచినట్ట. అంటే దానికి ఆన్సర్ లేదు, ఉంచినట్టే అనుకోండి అంటాడు. వాళ్ళు అంటారు మరి ప్రాణాన్ని ప్రతిష్ఠిస్తే పోస్తే ఏమవుతుంది, ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది అంటే గుర్తెట్టుకోండి, మీరు కనుక గమనించినట్లయితే, ప్రాణం పోయిన శరీరం కనుక మనం తీసుకున్నట్లయితే చల్లం ఉండదు, శవం అయిపోతుంది, కదలదు, ఏ పని చేయలేదు. ఎందుకు అంటే ప్రాణం పోయింది అంటారు. ప్రాణం ఉంటేనే చల్లం ఉంటుంది. సరే ఇప్పుడు వీళ్ళు దాంట్లో విగ్రహంలో ప్రాణం పోసా అన్నారు. ప్రాణం పోస్తే విగ్రహంలో చలనం రావాలి కదా, కదలికలు రావాలి కదా, చూడాలి కదా, మాట్లాడాలి కదా, చేతులు కాళ్ళు కదలాలి కదా. అవి జరుగుతున్నాయా అంటే లేదు. అంతకుముందు ఎలా ఉందో ఇప్పుడు అలా ఉంది. వాళ్ళు అన్నారని మనం అనుకోవడమే కానీ నిజంగా ఆలోచిస్తే అందులో ప్రాణం పోయబడిందా అంటే లేదన్నది ఖచ్చితంగా అర్థమవుతుంది. మళ్ళా నాకు ఇంకా కొన్ని ఆలోచనలు, కొన్ని ప్రశ్నలు వచ్చినాయి. మరి నిజంగా వీళ్ళు విగ్రహాల్లో ప్రాణం పోసామంటున్నారు ఈ పండితులంతా కలిసి, అంత శక్తి వీళ్ళకుంటే, వీళ్ళ చదివిన మంత్రాలకి అంత శక్తి ఉంటే విగ్రహానికి ప్రాణం పోయడం ఎందుకు? వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోయిన వాడు
ఏడుతూ కూర్చుంటారు చనిపోయిన వాడు ఎవడైనా ఉంటే. ఆ చనిపోయిన వాడికి ఈ మంత్రాలే చదివి వాడికి ప్రాణం పోయొచ్చు కదా. అప్పుడు వాడు మళ్ళా బతికి మామూలుగా తిరుగుతాడుగా, మరి ఎందుకు ఆ పని చేయరు? నా పాయింట్ జాగ్రత్తగా అర్థం చేసుకో. ప్రాణం పోయేగల శక్తి వీళ్ళ మంత్రాలకు ఉన్నప్పుడు, వీళ్ళ దగ్గర ఉన్నప్పుడు, వాళ్ళ బయట వాళ్ళు ఎవడు అక్కర్లేదు, పోలే వాళ్ళ కుటుంబంలోనే ఎవడైనా పోయినప్పుడు ప్రాణం పోయొచ్చుగా అయ్యే మంత్రాలు చదివి. మరి ఎందుకు చెయ్యరు? అందరిలాగే తీసుకెళ్ళి దహనం చేసేస్తున్నాం. మరి ఆ శక్తి వాళ్ళకు ఉన్నప్పుడు ఈ పని ఎందుకు చెయ్యరు? నాకు అది పెద్ద డౌట్. అంటే వెంటనే అంటారు వాళ్ళు, అది మా వల్ల అక్కడ అవుతుందంట. మరి అక్కడ నీ వల్ల కానప్పుడు ఇక్కడ నీ వల్ల అలా అవుతుంది. మరి అలాంటి వారి మాటలు నమ్మి అక్కడ పోశారా లేదా మనకు తెలీదు, వాళ్ళ మాటలు నమ్మి మనం చేయడమే. ఇవన్నీ చాలా చాలా గందరగోళం వస్తాయి. కారణం ఏంటంటే అసత్యాన్ని సత్యం ఎలా చేయగలరు? సత్యం సత్యమే, అసత్యం అసత్యమే, దైవం దైవమే, విగ్రహం విగ్రహమే. విగ్రహం దైవంగా ఎలా మారిపోతుంది? అసలు ఇంకా నాకు ఇంకో ప్రశ్న ఏమిటంటే, ప్రాణం లేని దానికి ప్రాణం పోసి ఆరాధించడం ఎందుకండి? ప్రాణం ఉన్నదాన్నే మనం ఆరాధించచ్చుగా. ప్రాణమే దైవమైనప్పుడు, ప్రాణం ఉన్న ప్రతిదీ దైవమైనప్పుడు, ప్రాణం ఉన్నదాన్నే మనం ఆరాధించవచ్చు. కానీ విచిత్రం ఏంటంటే, ప్రాణం ఉన్నదాన్ని హింసిస్తున్నాం, చంపుతున్నాం. ప్రాణం ఉన్న ఆ కోడిని, ప్రాణం ఉన్న ఆ మేకను, ప్రాణం ఉన్న ఆ చేపను హింసిస్తున్నాం, చంపుతున్నాం, భక్షిస్తున్నాం. ప్రాణం లేని దాన్ని, విగ్రహాన్ని ప్రాణం పోసామని చెప్పి, ప్రాణప్రతిష్ఠ చేశామని చెప్పి దాన్ని ఆరాధిస్తున్నాం. ఎంత విచిత్రమో చూడండి ఒక్కసారి. ఒక్కొక్కళ్ళ యొక్క మేధస్సు ఎంత ఉందో ఒక్కసారి ఆలోచించవచ్చు. ఇంజనీర్లు అంటారే, కలెక్టర్లు అంటారే, మినిస్టర్లు అంటారే, మేధావులు అంటారే, ఈ మాత్రం ఆలోచించలేరా? అంటే ఇది జ్ఞాన పరిధికే తెలుస్తుంది, కానీ అజ్ఞానులకి అర్థం కాదు. తెలుసుకోగలిగిన వాడు జ్ఞాని. అంచేత ప్రాణం లేని దానికి ప్రాణం పోసి ఆరాధించడం ఎందుకు? నీకు దేవుడు అంటే ఇష్టమే, నువ్వు ఆరాధించాలి, ఆరాధించు, ఎవరు వద్దనరు. కానీ ప్రాణం లేని దాన్ని పట్టుకోవడం ఎందుకు? ప్రాణం ఉన్నదాన్నే పట్టుకోవచ్చు కదా. చాలా విచిత్రం ఏంటంటే, ప్రాణం ఉన్నదాన్ని చంపుతారు, వెళ్ళి ప్రాణం లేని దాన్ని పూజిస్తారు. ఈ మాంసాహారులంతా ఇంతే. ఎంత విచిత్రమో వీళ్ళు చేసే పని. వీళ్ళకే అన్నీ తెలుసు అంటారు, మాకంటే నీకేం తెలుసు అంటారు. నిజంగా బుర్ర ఉన్నవాడవుతే ఖచ్చితంగా ఈ విషయం ఆలోచించాలి. నువ్వు దేన్ని పూజించినా, దేన్ని ఆరాధించినా దైవాన్ని ఆరాధిస్తున్నట్టే లెక్క. ఒక్క విగ్రహాన్నే కాదు, నువ్వు ఇంట్లో పెట్టిన బొమ్మ ఒక్కటే కాదు. ఇది అర్థం చేసుకో.
దేవుడి గురించి తెలిస్తే నీకు అర్థమవుతుంది. ప్రతి దాన్ని పవిత్రంగా చూస్తాం, ప్రతి దాంట్లోనూ దైవాన్ని చూస్తాం. అప్పుడు నువ్వు జ్ఞానివి. నువ్వు బొమ్మలో చూసి ఇంకా దేంట్లోనూ చూడకపోతే ఎంత అజ్ఞానివి. ఏదో నిజంగా దేవుడు అంటే భక్తున్నట్టు నాకు చాలా ఇష్టమండి, చాలా ప్రేమ అండి. ఏంటి ప్రేమ? అందుకే పత్రి గారు ప్రతి జీవితో స్నేహం చేయమంటారు, ప్రతి ప్రాణితో స్నేహం చేయమంటారు, అన్నిటి మీద దయ చూపించమంటారు. భగవద్గీతలో చెప్పబడ్డ విద్య వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్త సునిచైవ స్వపాకేచ పండిత సమదర్శన. విద్యా వినయాలు కలిగినటువంటి పాండిత్యుడు అయినటువంటి బ్రాహ్మణుడు, గవి అంటే గోవు, హస్తిని అంటే ఏనుగు, సుని అంటే సునకము, స్వపాకైచ అంటే చండాలుడు, మాంసం వండుకొని తినేవాడు. అందరినీ సమదృష్టితో చూడగలిగిన వాడే పండితుడు, అంటే జ్ఞానంలో పండినవాడు, జ్ఞాని, పరాకాష్ఠకు చేరినవాడు అని భగవద్గీతలో చెప్పాడు. మరి అక్కడ అలా చెప్తే వీళ్ళు ఎలా ఆర్గ్యుమెంట్ చేస్తారంటే విగ్రహంలో లేడా, ఆయన చెప్తున్నాడు అందరూ ఒకటే అని ఆయన చెప్తూ ఉంటే అందరు కూడా వదిలేశారు. విగ్రహం గురించే మాట్లాడతాను, తాము చేసే పని సమర్థించుకునే ప్రయత్నమే చేస్తారు, మేమేమి తప్పు చేయట్లేదు, మేము చేసేది కరెక్టు అని దానికి వారి ఆర్గ్యుమెంట్స్తో అంగీకరింప చేసుకోవడానికి ప్రయత్నం ఇదంతా. మేము చేసేది ఏమీ తప్పు కాదు, మేము చేసేది కరెక్టే అని అనిపించుకోవడానికి చేసే పని. కానీ గీత భగవద్గీత బాగా అధ్యయనం చేస్తే ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది, ప్రతి దాంట్లో ప్రాణం ఉంది. ప్రాణం ఉన్నది దైవమైనప్పుడు ఏ ప్రాణి దైవం కాదు. ప్రతి దాన్ని పవిత్రంగా చూడాలి, వాటిని ఆహారంగా చూసేవాడు ఎంత అజ్ఞాని, ఎంత మూర్ఖుడు. వాడికి అసలు ఏం తెలుసు దైవం గురించి? అసమాషి కాదు ఇదంతా, దైవం గురించి తెలుసుకోవడం అంటే. మాంసం మానేయమంటే చాలా మంది మానేస్తారు, లేకపోతే ఏదో మనకి రోగాలు తగ్గో లేకపోతే ఇదేవో అనే ఉద్దేశంలో. అరే మాంసం తినడమంటే ఏ దైవాన్ని నేను ఇష్టపడుతున్నానో ఆ దైవాన్ని హింసించడం అన్నది అర్థం చేసుకోవట్లా. నాకు ఇంకొక ఆర్గ్యుమెంట్ కూడా చేస్తూ ఉంటారు మాంసాహారంలో, శాకాహారం తింటే తొందరగా అరిగిపోద్ది, మంచి విటమిన్లు ఉన్నాయి, ఈ కోణాల్లో చూస్తూ ఉంటారు. మనవాళ్ళు కూడా అదే చెప్తూ ఉంటారు, అది హింస తప్పు పాపం అని చెప్తే ఆతలోడు అఫెండ్ అవుతాడని చెప్పి. అదే మాంసాహారం తింటే గమ్మున అరగదు, దాంట్లో ఇదవదు, ఆహారం కుళ్ళిపోద్ది, అందులో పురుగులు పొట్ర బ్యాక్టీరియా ఉంటాయి, అది తింటే మళ్ళీ మనకు వస్తుంది, ఇలాంటికే ఇవన్నీ రీజన్ చెప్తాను. నాకు కొంచెం చిరాకు అది ఆ రీజన్. అన్నిటికంటే నాకు ఉన్న గొప్ప పాయింట్ ఏమిటి అంటే ప్రతి జీవి భగవత్స్వరూపం, ఏ జీవిని మనం హింసించకూడదు. ఎందుకు హింసించకూడదు అంటే అది భగవత్స్వరూపం కాబట్టి. నీకు నిజంగా భగవంతుడు అంటే ఇష్టం ఉంటే, ప్రేమ ఉంటే ఖచ్చితంగా ప్రతి ప్రాణిని నువ్వు ప్రేమించాలి.
నువ్వు విగ్రహానికి లీటర్ల లీటర్ల పాలు తీసుకెళ్ళి అభిషేకం చేస్తావే, ఆ బయట అడుక్కునే వాళ్ళంతా దైవస్వరూపులే, వాళ్ళు ఏదైనా పెట్టండి అమ్మా ఏదైనా ఇయ్యండి అని అంటే వాళ్ళకి ఎవరే, అది అలా డ్రైన్లోకి వెళ్ళిపోతుందే. ఆ బయట ఉన్న వాళ్ళకి నువ్వు ఏది ఇస్తావో అది దైవానికి చెందుతుంది. పంచామృతాలు తో అభిషేకం చేస్తారు. ఆ పళ్ళు అన్ని వాళ్ళకి ఇవ్వండి, ఎంత సంతోషిస్తారు, ఆ దైవం ఎంత సంతోషిస్తుంది. ఇంక నువ్వేమి అడగక్కల, ఆయనే చూసుకుంటాడు నిన్ను. అంచేత గుర్తు పెట్టుకోండి, భగవంతుడి యొక్క అంటే విగ్రహానికి ఎవ్వరూ ప్రాణ ప్రతిష్ఠ చేయలేరు. భగవంతుడు ఆయన స్వయం సిద్ధుడు, ఒకళ్ళు ఏమి చేయలేరు. ఆయనకి పుట్టుగా లేదు, చావు లేదు, అది ఆయన లక్షణం. ఆయన నువ్వు చేసేది, నువ్వు ప్రాణం పోసేది. అంటే మనం ఓ విగ్రహం తయారు చేసి అందులో ఆయన ప్రతిష్ఠించి చేసి ఇంకెక్కడికి వెళ్ళడా, ఏమి చూసుకోడా, ఇంకేం తెలీదా, ఇలా మనం చూస్తే అసత్యం విషయంలో ఎన్నో సందేహాలు కలుగుతాయి, ఆన్సర్లు దొరకవు. సత్యం గురించి మనం చూస్తే, ఆత్మను మీరు తీసుకుంటే ఎన్ని లక్షణాలు భగవంతుని లక్షణాలు తీసుకున్నా అన్నీ ఆత్మలు ఉంటాయి. అంచేత ఆత్మను ఆరాధించే వాళ్ళే అంటే ధ్యానం చేసేవాళ్ళే భగవద్ ఆరాధకులు, గుర్తుపెట్టుకోండి. ఆత్మ మీద దృష్టి ఉంచిన వాళ్ళే నిజమైన భక్తులు. ఆత్మే మన స్వరూపం, మన స్వరూపం మీద మనం దృష్టి ఉంచడం, మన స్వరూపంతో మనం అనుసంధానమై ఉండడం, అదే భక్తి. స్వస్వరూపానుసంధానం భక్తి రీత్య విధీయతే, భక్తికి నిర్వచనం ఉపనిషత్తులో ఇవ్వబడింది. భత్రి గారు ఇదే మనకు చెప్తూ ఉంటారు. భక్తి అంటే పూలేయడము, పత్రాలు వేయడము, పసుపు వేయడం, కుంకుమ వేయడం కాదు, దాన్ని భక్తి అంటారు. నీ స్వరూపంతో నువ్వు అనుసంధానమై ఉండు. ఏమిటి నీ స్వరూపం? ఆత్మే నీ స్వరూపం. ఎక్కడుంది? నీలోనే ఉంది. అంటే నీలోకి నువ్వు వెళ్తే, నువ్వు ఆత్మ మీద మనసు అక్కడ మనసు ఆలోచన లేకుండా ఉంటే, అప్పుడు నువ్వు ఆత్మతో అనుసంధానమై ఉన్నట్టు, అది భక్తి. నిజమైన భక్తుడు ఎవడు అంటే, గంటలు గంటలు ధ్యాన స్థితిలో ఉన్నవాడే నిజమైన భక్తుడు, గంటలు గంటలు పూజలు చేసిన వాడు కాదు. ఇది బాగా గుర్తెట్టుకోవాలి, ఆషామాషి కాదు. అంచేత భగవంతుని యొక్క ప్రాణ ప్రతిష్ఠ అన్నది ఎవ్వరూ చేయలేము, గుర్తుపెట్టుకోండి. ఇది ఆషామాషి కాదు. ఒక్కొక్క విషయం మీద ఎంత లోతుకి మనం వివరించుకోగలిగితే అన్ని విషయాలు మనకు తెలుస్తాయి, భగవంతుడి గురించి బాగా అర్థమవుతుంది, ఏం చేయాలో తెలుస్తాయి. అందుకే ఆత్మజ్ఞాని శరీరాన్ని పుణ్యక్షేత్రాలకు తీసుకువెళ్ళడం. ఆత్మనంటే భగవంతుని దర్శించడానికి శరీరంలోనే తాడు అంటే ధ్యానం చేస్తాడు, శ్వాసమే ధ్యాస ఉంచుతాడు
అని చెప్పి మరి పత్తిరి గారు మనకి చెప్పడం జరిగింది. అంచేత మరి ఇన్ని విషయాలు మనం తెలుసుకోవాలి, ఆలోచించాలి. అంచేత రేపు మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ మరొక్కసారి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.